హాయ్ అండి, అందరికీ నమస్కారం. సర్వైవర్ సుమతి ఛానల్కి మీకు మరొకసారి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు టాపిక్ వచ్చి 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ డే, 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవటానికి మనకి అవకాశాన్ని ఇచ్చిన ఆ దేవుడికి ముందుగా వందనాలు తెలియజేసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. స్వాతంత్ర దినోత్సవం ఎంత స్వేచ్ఛగా మనం ఈ దేశంలో ఉండటానికి కారకులైన ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల్ని ఈ దినాన మనం అర్పణ చేసుకొని వారి త్యాగ ఫలితము మనం ఈరోజు ఇంత కంఫర్ట్గా మనం ఈ కంట్రీలో ఉండటానికి సహాయం చేశారండి. స్వాతంత్ర సమరయోధులలో వారి కుటుంబాల కోసం, వారి బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేసి దేశ ప్రజల కోసం, సొసైటీ కోసం వారు ఎక్కువ బాధ్యతను కనపరిచారు. వారి ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకొని, వారి ద్వారా నేర్చుకున్న అంశాలన్నింటినీ గుర్తుకు తెచ్చుకొని మన సాటి మనిషిని ప్రేమించడానికి ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు ఆర్థికంగా మీరు బలవంతులుగా ఉన్నారా? అటువంటి పరిస్థితి అయితే పేదలకు వీలైన సహాయం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీరు ఆర్థికంగా బలహీనులైనప్పటికీ వాక్చాతుర్యం ఉంది, మీరు ఏదైనా ఎవరికైనా చేయగల, ఇన్ఫ్లుయెన్స్ చేయగల శక్తివంతులైనట్లయితే మీ వాక్నే పెట్టుబడిగా పెట్టి వారికి చేయవలసిన సహాయాన్ని చేయండి. తోటి మానవులను ఆదుకోవాలనే మంచి ఆలోచనతో ఉందాం మనమంతా. మన ఇరుగు పొరుగు వారు, మన స్నేహితులు, మన బంధువులే కాదండి, ప్రతి మానవాళిలో కూడా మానవ సంబంధాలను పెంచుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇక నుంచి ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకుందాం. సాటి మానవులకు సహాయం చేయటానికి ఈ కరోనా సమయంలో కూడా మనకు ఆయుష్ ఇచ్చారంటే మనం చేయవలసిన కార్యాలు ఉన్నాయి, అనేకమైనవి. వృద్ధాప్యంలో ఉన్నవారికి, అనాదరణకు గురవుతున్న వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేద్దామండి. గట్టి పట్టుదలతో కుటుంబ సభ్యులనే కాదు, ఎంతోమంది వృద్ధాప్యంలో ఉండి బిడ్డలు చూడక ఎంతో వేదనలో ఉంటున్నారు, అటువంటి వారిని ఆదరించడానికి ప్రయత్నం చేద్దామండి. ఆశ్రమాలలో ఉంటున్నారు చిన్నారి బిడ్డలు, తల్లిదండ్రులను కోల్పోయి అయితే అటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు, మనం వారికి వీలైన సహాయం చేయడానికి ప్రయత్నం చేద్దామండి. దశ నుండి కూడా ప్రతి విద్యార్థిలో కూడా నూతనమైన మంచి పౌరులుగా తీర్చిదిద్దటానికి మన కుటుంబమే ఒక పునాదిగా ఉండటానికి ప్రయత్నం చేయాలండి. ప్రతి బిడ్డలలో కూడా, బాలబాలికలందరూ కూడా ఒక శక్తివంతమైన దేశముగా ఉండాలంటే విద్యార్థి దశ నుండే వారు మంచి నడవడికను అలవాటు చేసుకోవాలండి. అన్నీ మంచి విషయాలే నేర్చుకొని ఆ బిడ్డలు మంచి పౌరులుగా తీర్చిదిద్ది దేశానికి అత్యున్నతమైన పదవులలో అధిరోహించి సేవ చేయటానికి అబ్దుల్ కలాం గారైతేనే, చాచా నెహ్రూ, దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఇటువంటి ఎంతోమంది ఉన్నారండి. వీరందరినీ మనం మార్గదర్శకంగా తీసుకొని వారి వారి జీవిత చరిత్రలను బాల్యం నుండి బిడ్డలకు తెలియచేస్తూ, కథల రూపంలో తెలియచేస్తూ వాళ్ళలో దేశభక్తి, సోదరభావం, ప్రేమతత్వం అలవాటు చేయటానికి ప్రయత్నం చేద్దామండి. జెండాలో ఉండే 3 రంగులు తాలూకా ప్రాముఖ్యతను బిడ్డలకు చిన్నప్పటి నుండి కూడా నేర్పి పెంచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాషాయ రంగు త్యాగానికి గుర్తు, అటువంటి త్యాగ గుణాన్ని బిడ్డలలో పెంపొందింప చేయాలి. జెండాలో ఉండే తెలుపు రంగు గుర్తులో సొసైటీకి చేసే సేవకి డాక్టర్స్, నర్సెస్ ఉంటారు, వారే కాదండి పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుండి ఎంతోమంది
మనకు ఎన్నో రకాలుగా పవిత్రమైన సేవలు అందిస్తూ ఉన్నారండి వివిధ రంగాల్లో. వారిని అందరినీ ఈ క్షణాన గుర్తుకు చేసుకుందాం. ఆకుపచ్చ రంగు పాడి పంటలు, రైతులు ఎంతో కష్టపడి మనకు ఈరోజు ఆహారం వేళకి దొరుకుతుంది అంటే రైతులు రాత్రి పగలు ఎంతగానో కష్టపడి మనకు ఆహారాన్ని అందిస్తున్నారు. అటువంటి ఆహారాన్ని మనం వృధా కానివ్వకుండా ఆ ఆహారాన్ని సరి అయిన రీతిలో సద్వినియోగపరుచుకొని ఆ ఆహారాన్ని మనకంటే ఆహారం లేక బాధపడుతున్న వారికి పెట్టడానికి ప్రయత్నం చేయాలండి. మనం ఈరోజు ఈ దేశంలో ఇంత సుఖ సంతోషాలతో ఉన్నాము అంటే దానికి ఎంతోమంది రక్షక భటులు దేశాన్ని రక్షించటానికి వారి కుటుంబాన్ని, బిడ్డలను, భార్య, తల్లిదండ్రులను అందరినీ విడిచిపెట్టి బోర్డర్లో ఎంతగానో శ్రమిస్తూ ఉన్నారండి. అటువంటి వారి కోసం మనం నిత్యము కూడా వారికి మంచి జరగాలని ప్రార్థన చేద్దాం. వారిగా దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దామండి. వారు ఎంతగానో మన నిమిత్తం సరిహద్దులలో చలిలో వానలో ఎండలో పహారా కాస్తూ ఉంటే మనం ఈరోజు ఇంత సేఫ్గా ఉన్నాం. ఆకాశ మార్గములో, సముద్ర మార్గములో, భూ మార్గములో మనల్ని నిత్యము కాపలా, రాత్రి పగలు కాపలా కాస్తూ ఉన్నారండి. వారికి మనం అసలు సెల్యూట్ చేయాలండి. ఒక చిన్న పాట జెండా మీద, రింగు రింగున సాగిపోవు రంగు రంగుల జెండా, ఓ రంగు రంగుల జెండా, జాతీయ జెండరా ఎగురవేయండిరా, రండి ఓ యువకులరా జెండా నెగురవేయ మన బండి బయలుదేరా, రింగు రింగున సాగిపోవు రంగు రంగుల జెండా, ఓ రంగు రంగుల జెండా, కాషాయి రంగురా త్యాగమునకు గుర్తురా, కాషాయి రంగురా త్యాగమునకు గుర్తురా, రండి ఓ యువకులరా జెండా నెగురవేయ మన బండి బయలుదేరా, రింగు రింగున సాగిపోవు రంగు రంగుల జెండా, ఓ రంగు రంగుల జెండా, తెలుపు రంగు గుర్తురా పవిత్రతకు గుర్తురా, తెలుపు రంగు గుర్తురా పవిత్రతకు గుర్తురా, రండి ఓ యువకులరా జెండా నెగురవేయ మన బండి బయలుదేరా, రింగు రింగున సాగిపోవు రంగు రంగుల జెండా, ఓ రంగు రంగుల జెండా, ఆకుపచ్చ రంగురా పాడి పంటల గుర్తురా, ఆకుపచ్చ రంగురా పాడి పంటల గుర్తురా, రండి ఓ యువకులరా జెండా నెగురవేయ మన బండి బయలుదేరా, రింగు రింగున సాగిపోవు రంగు రంగుల జెండా, ఓ రంగు రంగుల జెండా. ఈ 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్న వ్యూవర్స్ అందరికీ కూడా మీడియా ముఖంగా మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.